అండ్ మీలాంటి వాళ్ళు లవ్ చేస్తారా అసలు? ఎందుకు, నేను మనిషిని కాదు, మా అమ్మని ఇష్టపడతాను, మా నాన్న ఇష్టపడతాను. ఆ ఇష్టం వేరు, అమ్మాయిని ఇష్టపడతారా? మా అమ్మ అమ్మాయిని అండి, మా అమ్మ ఆడపిల్ల. ఆ అమ్మాయి కాదు, లవర్స్ ఉంటారు, గర్ల్ ఫ్రెండ్స్ కాదండి మనకి, సెట్ కాదు మనకి. ఎందుకు మీతో భయపడతారా అమ్మాయిలు కూడా? అన్న ఇప్పుడు మెసేజ్ చేసి ప్రతి ఒక్కరు అన్నాను మెసేజ్ చేస్తారు, నేను అమ్మ అని పిలుస్తాను. అంటే మీరు రొమాంటిక్ గా ఉండరు కదా, ఎప్పుడు భయపెడతా ఉంటారు ఇన్స్టాగ్రామ్? ఎందుకు ఉండాలి, ఎందుకు ఉండాలి? అబ్బాయి కాబట్టి ఉండాలి రొమాంటిక్ గా. ఎవరితో? ఎవరితో అయినా మీకు నచ్చిన వాళ్ళతో. ఎవరితో పడితే వాళ్ళతో ఉంటే ఒప్పుకుంటారా? మీకు నచ్చిన వాళ్ళతో అన్నాను కదా. నాకు నచ్చలేదండి ఇంకెవరు, ఎవరు నచ్చలేదు ఇప్పుడు వరకు మీ హార్ట్. ఆ ఇంట్రెస్ట్ లేదు, రాకూడదని కోరుకుంటున్నా. ఎందుకు పాస్ట్ లైఫ్ ఏమైనా మీకు లవ్ స్టోరీస్ ఉన్నాయి అంట కదా? అదే, లవ్ స్టోరీస్ ఏం లేవండి నాకు. లవ్ స్టోరీ ఉందా? లవ్ స్టోరీ ఉండేది. ఉందా? ఉండేది. కట్ షార్ట్ గా చెప్పండి, విందాం. మీ ఏం లేదండి, పాత వాటిలో చెప్పాను. మేము వినలేదు కదా ఒకసారి. ఏం లేదండి అక్కడ చెప్పడానికి. ప్రతి వారు లవ్ చేస్తారు, నేను ఇష్టపడ్డాను, మీరు ఇష్టపడ్డారు. చూసారా, మేము ఎందుకు ఇష్టపడాలి? ఇంకా నాకు దొరకలేదు అన్నారు. ఇప్పుడు కాదు కదండి, అప్పుడు తెలియక ముందు. తునిగా తునిగా లవ్ స్టోరీయా? తెలియక ముందు. లైఫ్ అంటే ఎదురా అని తెలుసుకోక ముందు. సో ఎవరు, మీరే ప్రపోజ్ చేశారా? అవునండి. అమ్మాయి ఎన్నెందుకండి బాబు, టాపిక్ మార్చేసేయండి లవ్ అనేది కాకుండా. లవ్ మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు లవ్ ని మీరు వ్యతిరేకిస్తున్నారు? లవ్ అంటే అండి, నాకు తెలిసినంత వరకు ప్రజెంట్ ఈ జనరేషన్ లో ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తున్నాడు అంటే వాడు ఏం చూసి ఐ లవ్ యూ చెప్తున్నాడు అనేది అందరికీ బాగా తెలుసు. అందమా? అందరికీ బాగా తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఒక ఆడపిల్లగా మీరు చెప్పగలుగుతారు. నేను అట్లాగే ఒక డైలాగ్ కూడా రాసుకున్నానండి నేను. అంటే ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పగానే సింపుల్, ఒక నేను మాట్లాడదలుచుకోవట్లేదు దాని గురించి, దానికోసమే మాట్లాడతారు. సో నేను నెక్స్ట్ రాబోయే దాంట్లో కూడా నేను డైలాగ్ చెప్తాను ఇది. అరే కుక్క, నువ్వు ఏం చూసి ఐ లవ్ యూ చెప్తున్నావు నాకు బాగా తెలుసు. నువ్వు ఆశపడ్డ ఈ మర్మస్థానం నీకు జన్మస్థానం రా. నువ్వు కోరికతో చూసే ఈ స్థానాలు నీకు చిన్నబాలు పట్టి పెద్దవాడిని చేశాయి. ఇది మీ మగవాళ్ళు ఎవరు గ్రహించరు, గ్రహిస్తే ఆడవాళ్ళు ఆటబొమ్మలే బలవ్వరు. అంటే మీ ఓన్ డైలాగ్స్ మీరు రాసేసుకుంటారా? అది ఎలా సాధ్యమైంది? అంటే సాధ్యం ఏం లేదండి, బయట నేను చాలా చూస్తుంటాను కదా, దాన్ని నా వేలో నేను ఎట్లా చెప్తానో దాన్ని చెప్తాను అంతే. ఇప్పుడు నన్ను చూసి ఏదైనా డైలాగ్ చెప్పండి మీ ఓన్ గా. రాదండి. ఎందుకు? మీరు చెప్పారు కదా ఏదో ఒకటి డైలాగ్ రాస్తుంటానని. అది చూసి అని అంటే దాన్ని ఎన్నో మొమెంట్స్ చూసి రాస్తాను. సో ఇప్పుడు దాకా మనం మీ ప్రొఫెషనల్ లైఫ్ గురించి చాలా డిస్కస్ చేసాము, అండ్ ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే అసలు ఎంతవరకు చదువుకున్నారు? నేను బీటెక్ డిస్కంటిన్యూ అండి. ఓకే, బీటెక్. ఆ తర్వాత మళ్ళీ చదువుకోవాలని అనిపించలేదా మీకు? డిస్కంటిన్యూ చేశారు. చదువుకోవాలని డిస్కంటిన్యూ చేస్తే ఎందుకు చేస్తానండి చదువుకోవాలనిపిస్తే? అంటే గ్యాప్ వచ్చింది కదా, తర్వాత మీరు చెప్పారు కదా నేను చాలా చూసానండి అది ఇది అని. మీరే అన్నారు ఇందాక ఇండస్ట్రీలో మనం ఎక్కువ రోజులు నిల్వలేము, జస్ట్ కొన్ని రోజులు మాత్రమే, ఇది టెంపరీ అన్నారు. మళ్ళీ ఫ్యూచర్లో మనం ఏమైనా చేయాలంటే స్టడీస్ అనేది కంపల్సరీ ఉండాలి, మళ్ళీ నేను చదువుకోవాలి అని థాట్ రాలేదా? సింపుల్ అండి, ఇప్పుడు ఇంతమంది బతుకుతున్నారు, ప్రతి ఒక్కరు చదువుకొని ఉన్నారా? లోక జ్ఞానం తెలిసి ఉండాలి, నలుగురితో మంచిగా మూవ్ అవడం తెలిసి ఉండాలి. ఓకే, పేరెంట్స్ గురించి చెప్పండి, వాళ్ళు ఏం చేస్తుంటారు? అమ్మ హోమ్ మేకర్, నాన్న బిజినెస్, నెల్లూరు, నేటివ్ నెల్లూరు, ఉండేది అక్కడే ఉంటారు. మరి మీరు ఇక్కడ హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు సినిమాల కోసం? ఇక్కడ ఎక్కడ అంటే ఒక్కరే ఉంటారా లేకపోతే ఇక్కడ ఒక్కనే ఉంటారు? రిలేటివ్స్ ఉంటారా? లేదండి, ఒక్కనే ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. అసలు వైవి చౌదరి అనే వ్యక్తి ఇంత మంచోడు అని చెప్పి మీరే అంటున్నారు? నేను అండం కాదండి, ఇప్పుడు ఇంతసేపు నుంచి ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, అంటే సోషల్ మీడియాలో చూసింది, మీరు చూసి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇంతసేపు మాట్లాడుతున్నారు, మీకేమనిపించింది? అంటే మీ మాటలు చూస్తుంటే జెన్యున్ గానే మాట్లాడుతున్నారు, బట్ బయట టాక్ ఉన్న ప్రకారం నేను అడుగుతున్నాను, సో దట్ నా డౌట్ కూడా క్లారిఫై అయిపోతుంది కదా. సో మీరు చాలా సెటిల్మెంట్స్ చేస్తుంటారంట బయట, అది డబ్బులు తీసుకొని. డబ్బులు తీసుకొని ఒకటి ప్రూవ్ చేయండి. ప్రూవ్ మేము ఎలా చేస్తాము? మీరు మీ నోట్తో చెప్తే మాకు తెలుస్తుంది కదా. ఒకటి ప్రూవ్ చేయండి, ఇప్పుడు ఒక మీడియాగా మీరు అడిగారు, మీ ధర్మం మీకు తెలిసింది, మీరు అడిగారు, మీకు ఎవరు చెప్పారు? ఇప్పుడు తీగను పట్టుకుంటే డొంక కదులుతుంది కదా, అది పట్టుకొని దాన్ని కదిలిచ్చండి, ప్రూఫ్ వస్తుంది మీకు. సో నేను సెటిల్మెంట్లు చేస్తున్నానా, డబ్బులు తీసుకొని చేస్తున్నానా ఏంటి అనేది మీకే తెలుస్తుంది. అదే మీడియాగా మీరు జనాలకు చూపించండి, నా నోటితో నేను చెప్పడం ఎందుకు? అసలు ఎంత తీసుకుంటారు ఒక సెటిల్మెంట్? నేనా అండి, ధర్మం చూస్తానండి. ఎంత తీసుకుంటానంటే ప్రేమ గుర్తుపెట్టుకుంటే చాలు. మర్డర్ చేశారు ఎప్పుడైనా? అంత అవసరం రాలేదండి. మరి బయట టాక్ వస్తుంది కదా మీరు ఏమని ఎవరినైనా ఏమైనా చేసేంత ధైర్యం? ఇప్పుడు మనం ఇప్పుడు దాదా గుండా అని చెప్పి ఎట్లా అంటే, ఇప్పుడు ఒకటి వింటారు, దాన్ని ఇంకొకరికి చెప్పేసరికి ఇంకోలా వినపడుతుంది, అది మళ్ళా ఇంకో దగ్గరికి వచ్చేసరికి ఇంకోలా చెప్తారు. సో చెవులు నమ్మడం ఎందుకు? జైలుకి వెళ్ళారా ఎప్పుడైనా పోనీ మీరు? వెళ్ళానండి. దేనికి వెళ్ళారు జైలుకి?
టైం బాగా వెళ్ళదు. ఆ స్టోరీ ఒకసారి. స్టోరీ ఏం లేదండి, చెప్పదలుచుకోవట్లేదు. టైం బాగా వెళ్ళదు. అంటే గర్ల్ ఫ్రెండ్ విషయంలో లేదు, గర్ల్ ఫ్రెండ్ విషయంలో జైలుకి వెళ్తుంది, ఎందుకు వెళ్తామండి. ఇప్పుడు మీరే అంటున్నారు నేను ఎవరిని చంపలేదు, సెటిల్మెంట్ చేయలేదు, ఎవరితో గొడవలు లేవు, నేను చాలా మంచోడిని. మరి నేను చాలా మంచోడిని అని మాత్రం నేను చెప్పట్లేదండి. నేను మంచోడిని మాత్రం అస్సలు చెప్పట్లేదు. నేను మంచి చెడ్డోడిని. ఉండేవాళ్ళు ఉండమంట, పోయమంట, అంతే. బాత్రూమ్ లో స్నానం చేసినప్పుడు ఒకటి రాలింది అనుకుంటా, అంత మించి నాకేం ఉండేది. మరి జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది మీకు? చెప్పాను కదా టైం బాగాలేక. నేను అడిగిన ప్రతి క్వశ్చన్ కి మీరు టైం బాగాలేక అని చెప్పి అక్కడ నుంచి డైవర్ట్ చేయడము, మళ్ళీ గుండాలా ఎలా మారా. నేను డైవర్ట్ చేస్తున్నా, మీరు డైవర్ట్ అవుతున్నారా? మరి మీరు నిజాలు చెప్పాలి ఇక్కడ. నేను ప్రతి ఒక్కటి నిజాలే అండి చెప్పి. మరి జైలు లెక్క ఎందుకు వెళ్ళారు అనే దానికి ఒక రీజన్ అనేది ఉంటుంది కదా. టైం బాగాలేక అన్నారు, దానికి వెనకాల ఒక కథ ఉంటుంది. అది మీరు చెప్తే, అది మీరు చెప్పేది నిజమా కాదా అనేది జనాలు చూస్తారు కదా. ఇప్పుడు మీరే అన్నారు స్టార్టింగ్ లో నేను మంచోన్నా చెడ్డోన్నా అనేది తీసుకునే జనాన్ని బట్టి ఉంటుంది. చిన్న గొడవ వల్ల ఒక చిన్న గొడవ వల్ల వెళ్ళాను, అవతల వాళ్ళు కొంచెం దాన్ని సీరియస్ ఇష్యూ చేశారు. అది సెటిల్మెంట్ గొడవలే కదా? కాదండి, అప్పుడు కురతనంలో చేసిన గొడవ అది. అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? 19. ఆ వయసులో మీరు జైలుకి వెళ్ళారంటే మరి ఇంట్లో వాళ్ళు ఎలా వచ్చు అంటే? అసలు తెలియదు కదా ఇంట్లో, ఇప్పటికే మీ ఇంటర్వ్యూ ద్వారానే తెలియాలి జనాలకు కూడా. ఓ మై గాడ్, ఇంట్లో తెలియకుండా మేనేజ్ చేశారు. మేనేజ్ చేయడం ఏముండదండి, చెప్పను. అందరూ వైవి చౌదరికే భయపడతారు, మరి వైవి చౌదరి ఎవరితో భయపడతారు? భయపడడం అని ఏమి ఉండదండి. అవతల మనిషికి నేను ఇచ్చే రెస్పెక్ట్ కానీ అంత భయపడడం అంటూ ఉండదు. ఎందుకు భయపడాలి? మీరు భయపడుతున్నారు కదా వేరే వాళ్ళని, అప్పుడు మీరు కూడా భయపడాలి కదా. ఇప్పుడు మీరు తప్పు చేస్తే ఎరా బాబు ఎందుకు చేశాను అంటే మీరు భయపడతారు. అట్లా అని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని భయపిస్తే మీరు ఒప్పుకుంటారా? అవతల చూసేవాడు ఒప్పుకుంటాడా? లేదు కదా. సో మీరు ఒక ఫేమ్ కోసమని ఇన్స్టాగ్రామ్ లో నేను రీల్స్ చేస్తున్నాను అది ఇది అని అంటున్నారు. నేను ఫేమ్ కోసం దీంట్లోకి రాలేదండి. మీరు అన్నారు కదా యాక్టింగ్ మీద ప్యాషన్. యాక్టింగ్ మీద ప్యాషన్ ఉండి వచ్చాను, ఫేమ్ కోసం రాలేదు. రెండింటికి తేడా ఉంది. ఎలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మీరు కోరుకుంటున్నారు? నా బాడీ లాంగ్వేజ్ కి సెట్ అయ్యే ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నేను చేస్తాను అది డైరెక్టర్ గారి చేతిలో ఉంటుంది. బాడీ రాలేదు కదండి, ఉన్న బాడీ చాలండి, నేను కోరుకునేది అది. అంటే హీరో లాగా ట్రై చేస్తున్నారా? హీరో అని నేను చెప్పనండి, విలన్. సో మరి విలనిజం గా ట్రై చేస్తున్నాను అంటున్నారు, చేసేవన్నీ గుండా పనులు. ఇంకా మీరు ఏమైనా చేశారా సెటిల్మెంట్స్ అంటే చేయలేదు అంటున్నారు. చేశారా సెటిల్మెంట్స్? ఇప్పుడు చేసి ఉండుంటే మీరు పలానా పని చేశారు అని చెప్పేసి మీరు అడుగుంటారే కానీ చేశారా అని మీరు నన్ను అడగరు. అంటే ప్రూఫ్స్ లేవు కానీ చాలా మంది చెప్తున్నారన్నమాట. ప్రూఫ్స్ ఉన్నప్పుడు మాట్లాడదాం. చౌదరి అనే పర్సన్ ప్రూఫ్స్ ఉన్నప్పుడు మాట్లాడదాం. సరే, మేము త్వరలోనే ప్రూఫ్స్ తీసుకొని మీరు చేసిన సెటిల్మెంట్స్ అండ్ ఎంత సంపాదించారు సెటిల్మెంట్ వల్ల. ఎంత? నా ఫోన్ ఇస్తానండి, నా ఫోన్ పే బ్యాంక్ బ్యాలెన్స్ కానీ మొత్తం చూసుకోండి. మీరు ఎక్కువగా ఎవరితో మాట్లాడతారు ఫోన్ లో ఎక్కువగా? నేనా? ఎవరితో అంటే చాలా మంది చేస్తుంటారు కదండి. అందులో ఎవరితో? ఇప్పుడు నాకు ఏమైనా లవర్ ఉంటే పలానా ఎక్కువసేపు వాళ్ళతో మాట్లాడామమ్మా అని చెప్పొచ్చు. అంటే మీ ఫ్రెండ్స్ లోనే ఎక్కువ శాతం మీరు మీ పర్సనల్స్ కానీ మీ ఏదైనా. నేను నా పర్సనల్స్ ఎవరికి చెప్పనండి? ఎవరికి చెప్పను? నా బాధలు కానీ ఎవరికి చెప్పను? సరే, మీ ఫోన్ లో మీరు ఎక్కువ టైం మాట్లాడిన వ్యక్తి ఎవరు? నేను అసలు ఎక్కువ టైం ఎక్కువసేపు మాట్లాడను. ఎక్కువసేపు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, ఒక రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ చేశాను అంటే ఎవరికి? పక్కన ఉండే వాళ్ళకి చేస్తానండి. అంటే ఇప్పుడు బయట ఉన్నాను నేను. ఒకసారి మీ ఫోన్ ఆన్ చేసి మీ రీసెంట్ కాంటాక్ట్ లో ఎవరు ఉన్నారు చెప్తారా? మీ ఎండి గారు ఉన్నారు, కిరణ్ గారు. ఆ తర్వాత కాల్? ఆ తర్వాత కాల్ కూడా అతనే అండి.